మునుగోడు కు కేసీఆర్ పండగ తర్వాత కదన రంగంలోకి గులాబీ దండు ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలన్న పట్టుదల ఒక్కో ఎంపీటీసీ పరిధి ఒక్కో యూనిట్ గా విభజన మొత్తం నియోజకవర్గంలో 86 యూనిట్ల గుర్తింపు ఒక్క యూనిట్ ఒక్కొక్క యూనిట్ బాధ్యత ఒక్కొక్క కీలక నేతకు ఒక గ్రామం బాధ్యత సీఎం కేసీఆర్ కు కేటీఆర్ హరీష్ సహా 12 మంది మంత్రులు 76 మంది ఎమ్మెల్యేలు రేపటి నుంచి అక్కడే అయితే ఇక్కడ ఒక చిన్న ముచ్చట చెప్పాలి మీకు కేసీఆర్ దా డ్రామా మరి ఎవర్దా అర్థం కాదు మీరు ఒక్కసారి ఇది చాలా జాగృతగా వినండి ప్రజలారా నేను చెప్పేది ఎందుకంటే కేసీఆర్ చేస్తున్నటువంటి కథా కార్కన ఇక్కడ ఫస్ట్ దుబ్బాక అంతేగా దుబ్బాకలో बीजेपी अभ्यर्थी एवरु रघुनंदन राव आ तर्वात ईडा टीआरएस अभ्यर्थी एवरु ईनकु पोटीगा आयना रामलिंग सोलिपेट रामलिंग रेड्डी वल्ल सोलिपेट सत्यम सत्यमणि अंटे सोलिपेट सत्यमणि सोलिपेट रामलिंग रेड्डी रामलिंग रेड्डी सत्यमणि अयिते ईडा रघुनंदन राव उन्नाडु రఘునందన్ రావు సోలిపేట రామలింగారెడ్డి అయితే ఈ సోలిపేట రామలింగారెడ్డి ఆ సతీమణి ఎవరైతే ఉన్నారో ఆమె పాపం నిరక్షరాస్యురాలు ఏం చెప్పలేదు మామ కావును నువ్వు సకొండా నేను సకొండా అనే అట్లా మాట్లాడుతుంది ఆమె కించపరచడం అనేది కాదు కానీ ఆమె ఆమె చదువు రాదు సరిగా రాదు అయితే ఇక్కడ రఘునందన్ రావు అనేటువంటి ఆయన వకీల్ సాబు లోక జ్ఞానం తెలిసినోడు ఆర్థికంగా బలవంతుడు అన్ని రకాల ఇప్పుడు రఘునందన్ రావు మీద గీమెను పెడితే జనం ఎవరిని చూస్ చేసుకోవాలి ఆటోమేటిక్ గా రఘునందన్ రావునే చూస్ చేసుకుంటారు అంతే కదా రెండోది ఇక రెండోది ఏంది రెండో ఉపయోగం ఏడ ఇక్కడ హుజూర్ నగర్ రాజ్ హుజూరాబాద్ ఆ హుజూరాబాద్ ఇక్కడ హుజూరాబాద్ ఆ ఉపయోగం ఓకే ఇక్కడ ఈటల రాజేందర్ ఈన పైన గెల్లు శ్రీనివాస్ ఓకే ఇక్కడ ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమంలో ఉండు ఫ్లోర్ లీడర్ గా పని చేసిండు ఆర్థికంగా బలవంతుడు మంత్రిగా జ్ఞానవంతుడు బీసీ నేత చాలా పట్టున్నటువంటి నాయకుడు yes ఈన పైన గెల్లు శ్రీనివాస్ అనేటువంటి పిలగాన్ని తీసుకొచ్చి పెట్టిండు అంటే ప్రజలు ఎవర్ని చూస్ చేసుకోవాలి ఇక్కడ ఈటల రాజేందర్ ని చూసుకోవాలి అంతే కదా ఇప్పుడు మునుగోడులో మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఓకే ఈడ అభ్యర్థి ఎవరు అనేది ఇంకా తెలవాలి తెలవాలి ఓకే రైట్ ఇక్కడ ఎట్లాగో ఇప్పుడు ఈ మూడిట్లలో చూడండి దుబ్బాకలో బీజేపీ అసలు ఈ ఉపఎన్నికయదాకా బీజేపీ పరిస్థితి ఏందో మీకు తెలుసు హుజూర్ నగర్ లో అసలు బీజేపీ దిమ్మేనే లేకుంటే ఇడ రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తున్నటువంటి మునుగోడు పరిస్థితి ఇదే కానీ ఈల మీద బలహీనమైనటువంటి అభ్యర్థులను ఎందుకు పెడతా ఉన్నాడు కేసీఆర్ ఇక్కడ పెట్టబోయేది కూడా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గెలవగలుగుతాడు అనుకునేదాకా ఈ సస్పెన్స్ ని కొనసాగించి అభ్యర్థి ప్రకటన అభ్యర్థి ప్రకటన అప్పుడు చేస్తారు అంటే కేసీఆర్ చేస్తున్నటువంటి ఈ మెడల నుంచి కార్యక్రమం ఈపుగోకే కార్యక్రమం ఇది ఈపుగోకుడా లేకపోతే గులగుల పెడితే గోకి సాప్ చేసుడా ప్రజలారా బాగా అర్థం చేసుకోండి అంటే కేసీఆర్ చెప్తున్నటువంటి మాట ఇక్కడ మనం కొంచెం ఇన్డెప్త్ గా పోయి చూస్తే మనకు అర్థమయ్యేది ఒక ఇది ఇక్కడ మనం అనుకుంటున్న రాజకీయాలు వేరు మనం అనుకుంటున్న రాజకీయాలు వేరు పైన కనిపిస్తున్న రాజకీయాలు వేరు లోపల జరుగుతున్న రాజకీయాలు ఇంకా వేరు yes ఇప్పుడు ఎందుకు చెప్తా ఉన్నంటే కరెక్ట్ గా మునుగోడు ఉపఎన్నిక ముందే కేసీఆర్ 100 కోట్లతో విమానం కొంటాడు కరెక్ట్ గా మునుగోడు ఉపఎన్నిక ముందే ఏదో మొత్తం మునుగోడు మీద గొర్ల పంపిన అంటాడు ఇది అంటాడు అది అంటాడు అంటే ఏంది జనానికి ఒక ఆలోచన పుట్టాలి అమ్మ ఇయ్యాలి ఇస్తున్నావు తాత అని పుట్టాలి ఆలోచన ఈ దొంగ పథకం అని తెలిసిపోవాలి మరి ఏంది డ్రామా
నాకు తెలిసి మునుగోడు కాడ మునుగోడు కాడ రాజగోపాల్ రెడ్డి ఓడిపోతే ఫస్ట్ ఏడ్సేటోడు కేసీఆర్ ఏడుస్తాడు. ఓకే, నాకు అట్లే అనిపిస్తుంది. ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఓకే, అభిప్రాయాన్ని మీతో షేర్ చేస్తా ఉన్నా. మనం అనుకుంటున్న రాజకీయాలు వేరు, లోపల జరుగుతున్న రాజకీయాలు మరింత వేరు. అయితే ఇది పాపం రాజగోపాల్ రెడ్డికి తెలియదు, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి తెలియదు, కేసీఆర్ కు తెలవాల్సిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎక్కడ తెలవాలనో అక్కడ తెలుస్తా ఉంది. ఆంధ్రజ్యోతి ఒక్కో ఎంపీటీసీ పరిధి ఒక్కో యూనిట్ గా విభజన, మొత్తం నియోజకవర్గంలో 86 యూనిట్ల గుర్తింపు, ఒక్కొక్క యూనిట్ బాధ్యత ఒక్కొక్క కీలక నేతకు. ఇప్పుడు అయితే రాజగోపాల్ రెడ్డి గారికి ఇప్పుడు ఒక మంచి ఆప్షన్ ఏంటంటే, ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఒక్కొక్క నియోజకవర్గానికి ఏది ఒక్కొక్క ఎంపీటీసీ పరిధికి ఒక ఎమ్మెల్యే కదా, ఈ 76 మంది మంత్రులు ఉన్నారు కదా, ఈ 76 మంది బాధితులు ఎవరైతే ఉన్నారో ఆళ్ళ నియోజకవర్గాల్లో, ఆ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉన్న 76 మంది బాధితులు అంటే ఎమ్మెల్యేలు భూ కబ్జాలు పెట్టి, మందిని కొట్టి, అక్రమ కేసులు పెట్టి, జనాన్ని బెదిరించి, లూటీ చేసినటువంటి ఈ 76 మంది గ్రామ నియోజకవర్గాల నుంచి, 76 నియోజకవర్గాల నుంచి వీళ్ళ బాధితులను తీసుకొచ్చి దించాలట. వచ్చిపోయిన అమ్మ మా ఎమ్మెల్యే వచ్చిందట, ఇటు వచ్చిందా, ఎట్లా చేసిండు, ఇక మా పనికి ఇట్లా చేసిండు, ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరకు వచ్చిండు అని చెప్పితే అయిపోయాయి. ఈ 76 మందికి 76 మంది వస్తుంది. రాజగోపాల్ రెడ్డికి ఇక ఇంతకు మించిన అవకాశం ఏముంటే చెప్పు. తీగనే గాలికి ఒక్క ఉప ఎన్నిక గెలవడం కోసం 76 మంది ఎమ్మెల్యేలు అంటే ఇది ఇది ఏం కలర్? ఒక్క నియోజకవర్గంలో 76 మంది ఎమ్మెల్యేలు యోగిది. కేటీఆర్ హరీష్ సహా 12 మంది మంత్రులు, 76 మంది ఎమ్మెల్యేలు రేపటి నుంచి అక్కడే ఉంటారట. ఏం చేస్తారు? టీఆర్ఎస్ కొట్టుకొని వస్తారు అంతే. మంచిగా ప్రచారం. ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ వచ్చిందంటే అంటే ఆయన వ్యూహంలో భాగంగా సరే అనుకున్న వ్యూహం వేరే కావచ్చు, కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ పేరుతో ఈ ఎన్నికలకు పోయి ఈడబొక్క బోర్ల పడితే ఇది అంబాడు అంబాడి టైంకే చచ్చిపోయింది అన్నట్టు కదా అంతే. ఆ పేరు నుంచి బయటపడడానికి ఈ డ్రామా.